नमस्ते बीसी हमने स्वागत నెల్లూరు జిల్లా అభ్యున్నతికి ఎనలేని సేవలు అందించిన మహోన్నత వ్యక్తిగా దివంగత నేత నల్లపురెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని సీనియర్ న్యాయవాది పెళ్లేటి గోపాల్ రెడ్డి, వైకాపా ముస్లిం మైనారిటీ నాయకులు మొబీన్ బాషా అన్నారు. నెల్లూరు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ నల్లపురెడ్డి చంద్రశేఖర్ రెడ్డి 92వ జయంతి సందర్భంగా కోటలోని ఆయన నివాసంలో పెన్షనర్ల సంఘం సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ జిల్లా పరిషత్ చైర్మన్ గా చంద్రశేఖర్ రెడ్డి జిల్లా ప్రజలకు అందించిన సేవలను గురించి కొనియాడారు. అలాంటి మహనీయులను స్మరించుకుంటూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో భోగేశ్వరం, కాసిం, కరీముల్లా, ప్రభాకర్ రావు, అద్దంకి పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు, కోట ముద్దుబిడ్డ శ్రీ నల్లపురెడ్డి చంద్రశేఖర్ గారి 92వ జన్మదినం సందర్భంగా ఆయన అభిమానులు, ముఖ్యంగా పెన్షనర్ల సంఘం, అదేవిధంగా ఆయన అభిమానులు అందరూ కూడా ఇక్కడ ప్రతి సంవత్సరం జరుపుకునే భాగంగా ఆయన జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నారు. కోటలో చంద్రశేఖర్ గారికి ఇక్కడ కాదు, బయట పెద్ద ప్రాంతంలో, ఒక ముఖ్యమైన ప్రాంతంలో ఆయనకి ఈ జయంతిని అక్కడ జరుపుకునే అవకాశం మనకు వస్తుందని మేము ఎదురు చూస్తున్నాము. తప్పకుండా ఆ రోజు ఎంతో రోజులు ఎన్నో రోజులు లేదని చెప్పి భావిస్తూ ఆయన అభిమానులు ఆయన కోసం మంచి ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నట్టు నా దృష్టికి వచ్చింది. చాలా సంతోషం. త్వరలోనే అది పూర్తయిన తర్వాత మంచి నెక్స్ట్ జయంతి ఆ విగ్రహానికి అక్కడే జరుపుకుంటామని మాత్రం నేను ఇక్కడ నుంచి ముందుగా మీకు తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాను. ఈరోజు పాట ఈ విధంగా ఉందంటే కారణం వాళ్ళ ఆయన వల్లనే జరిగింది. కాబట్టి ఆయన మేలు మర్చిపోవాలి. ఎన్నో హై స్కూళ్ళు ఇచ్చాడు ప్రతి గ్రామంలో, ఎన్నో హై స్కూల్ ఆయన ఇప్పుడు చిల్లకూర మండలంలో కానీ, చిట్టుమూర మండలంలో కానీ, పాట మండలంలో కానీ, వాకాడు, గూడూరు, ఎక్కడైనా సరే ఆయన పెట్టిన హై స్కూళ్ళు తప్పితే, నేను కొత్తగా వచ్చిన హై స్కూళ్ళు ఇక్కడ ఎవరు వచ్చి తర్వాత వచ్చారు, ఒక రూమ్ కట్టించిన పాపం కూడా పోయింది లేదు. ఆ ఉండి రూమ్లు పడిపోతే కూడా పాప కట్టే దిక్కు కూడా లేదు. ఇప్పుడు అటువంటి పరిస్థితిలో జిల్లా పరిస్థితి ఉంది. కాబట్టి అటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ని మనం మళ్ళీ చూస్తామా, చూడబోము కూడా నేను చెప్తున్నాను. అది ఆ విషయంలో ఎవరేమనుకున్న ఇబ్బంది లేదు. కనీసం ఆయన పేరు జిల్లా పరిషత్ చైర్మన్ పెట్టడానికి ఎంతో కాలం అక్కడ పనిచేస్తే కృషి పెట్టారు. కానీ కొత్త బిల్డింగ్కి ఆయన పేరు పెట్టాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఇక్కడ నుంచే ఈ నాయకులను, ఈ ఎమ్మెల్యేలను, ఈ మంత్రులని, ఈ ఇక్కడ మీ ద్వారా నేను అడుగుతున్నాను, చంద్రశేఖర్ గారి పేరు ఇప్పుడు కట్టిన జిల్లా పరిషత్ భవన్కి ఆయన పేరు పెట్టాలని గట్టిగా డిమాండ్ చేస్తూ మీ అందరూ దీనికి అందరికి ఎవరికి వ్యతిరేకం కదా ఆయన అంటే అందరూ ఇష్టపడతారు. కాబట్టి వెంటనే ఆ పేరును పాత బిల్డింగ్కి ఏ విధంగా పెట్టారో అదేవిధంగా కొత్త బిల్డింగ్ కూడా ఆయన పేరు పెట్టడం మంచి పరిణామం. అది ఎవరు కాదనలేదు కదా, ఎందుకు ఆ విధంగా ఆయన పేరు పెట్టలేదు నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడైనా సరే వెంటనే ఆయన పేరు పెట్టవలసిందిగా నేను ఇక్కడ ఉండే పాలకులను, ప్రజాప్రతినిధులను డిమాండ్ చేస్తున్నాను. కోటకు ఒక కంచు కోటలాగా, కోటకే కాదు నెల్లూరు జిల్లాకే ఒక కంచు కోటలాగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన. ఎన్నో కుటుంబాల సంక్షేమానికి, ఇక్కడ ప్రజా సంక్షేమ కార్యక్రమాలకి, రోడ్డు సార్ చెప్పినట్టు రోడ్డు నిర్మాణానికి ఎంతో కృషి చేసి
ఈ ప్రాంతానికి చిరస్మరణీయుడు అయిపోయినాడు. ఆయనను ఆయన తలుచుకొని ఆయనకి ఎన్నో శ్రద్ధాంజలి ఘటించడం మన యొక్క కనీస బాధ్యత. సార్ చెప్పినట్టు కొత్త జిల్లా పరిషత్ భవనానికి కూడా ఆయన పేరు పెట్టాలని మేము కూడా తీర్మానిస్తున్నాం. దాని గురించి ఖచ్చితంగా ఆయన ఖ్యాతిని పది ఈ జగద్విఖ్యాతి చేయాలని ఆశిస్తూ ఆయనకు మేము శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. యేసు ప్రభు వంటి కరుణామయని అడుగుజాడల్లో నడిచేలా ప్రతి ఒక్కరూ చూడాలని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ రావు అన్నారు. కోటలోని అల్లారెడ్డి శ్యామసుందర్ రెడ్డి కళ్యాణ మండపంలో ప్రీ క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. కోట, వాకాడు, చిట్టమూరు మండలాల పాస్టర్స్ అండ్ లీడర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ రావు హాజరై కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం క్రైస్తవ సంక్షేమానికి ప్రవేశపెడుతున్న పలు పథకాలను గురించి ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు దామోదర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, మొబిన్ బాషా, రమణయ్య, పాస్టర్ల సంఘం నాయకులు దినకర్ బాబు ఉన్నారు. మన మతాన్ని ఎట్లయితే విశ్వసిస్తామో, మన మతాన్ని
పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల ప్రభువాని స్తోత్రాలు. 2019 కిందట ఈ లోకం మీరు జరిమించారు మనుషులందరి కొరకు ప్రభా. కుల మత వర్గ భేదం లేకుండా అందరూ జరుగుతున్నటువంటి క్రిస్మస్ దినాన్ని ప్రభా మా మేడం గారిని మీరు ప్రేమించి అధికారులు ప్రభా మరి తీసుకొచ్చారు మా మధ్య నుంచి స్తోత్రాలు. మరి ఈ క్రిస్మస్ అనగా అర్థం ఏంటంటే క్రీస్తుని ఆరాధించుట. యేసు క్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మనం గమనించినట్లయితే యేసు క్రీస్తు సంతోషం ఇవ్వడానికి వచ్చాడు. యేసు క్రీస్తు లోకానికి యేసు క్రీస్తు రెండోదిగా సమాధానం ఇవ్వడానికి వచ్చాడు, మూడోదిగా రక్షణ ఇవ్వడానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడు. ఈ క్రిస్మస్ కొన్ని పండుగలు అయితే కొన్ని గ్రామాలు కొన్ని దేశాల వారు జరుపుకుంటారు, కానీ ఈ క్రిస్మస్ పండుగ మాత్రము ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే పండుగ ఇది. కాబట్టి ఈరోజు ఈ క్రిస్మస్ దినంలో మరి ఈ గోడల గ్రామంలో మరి కోటేశ్వర మేడం గారి ద్వారా మంచిగా జరుగుతూ ఉన్నది. కోట ప్రాజెక్టు చిట్టేరు సెక్టార్ లో గోడల అంగన్వాడీలో ఈ రోజు సెమి క్రిస్మస్ జరుపుకుంటున్నాము. ఆ సందర్భంగా మేము సచివాలయం వాళ్ళని పిలిచాము, మేడమ్స్ ని. వాళ్ళు మా అభ్యర్థిని మన్నించి వచ్చినందుకు అదే విధంగా మా గ్రామంలో సంబంధించిన పాస్టర్ గారిని కూడా ఇన్వైట్ చేశాము. వారు కూడా వచ్చి మాకెంతో సంతోషకరమైన వార్తలు చెప్పారు. ప్రతి సంవత్సరం ఇలాగే మేము అన్ని ఫెస్టివల్స్ అంటే సెలవు ఇస్తాం కదా, ఆ సెలవు ఎందుకు ఇస్తున్నాం అనేది ముందుగానే వాళ్ళకి ఆ ఫెస్టివల్ గురించి స్కూల్తో సెలబ్రేట్ చేసి ఆ పిల్లలకి మనం ఎందుకు సెలవు ఇస్తున్నాం అనేది తెలియజేస్తాము. ఆ పండుగ గురించి వాళ్ళకి తెలియజేయడానికి వాళ్ళ అవగాహన తేవడానికి మేము ఈ కార్యక్రమాలు స్కూల్లో జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా గ్రామ ప్రజలందరికీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. పరమతండ్రి దేవుని యొక్క ప్రేమ కుమారుడు యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ నీడి సహా సమాధానం కూడా వచ్చిన అధికారులకు బిడ్డలందరికీ సహాయం చేయండి గాక.
సార్ ఒక ఫోటో అన్న దిగదు కోట మండల కేంద్రంలోని శ్రీ ప్రగతి విద్యానికేతన్ స్కూల్లో సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. బెంగళూరుకు చెందిన ఐఎల్ఎం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో కేక్ కట్ చేసి క్రిస్మస్ సంబరాలు చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థుల చే నిర్వహించబడిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అలాగే విద్యార్థులు మేరీమాత వేషధారులలో స్వీట్లు పంపిణీ చేశారు. యేసుక్రీస్తును ఆలస్యంగా తీసుకుని శాంతి ప్రవచనాలను పాటించినట్లయితే విశ్వ మానవాళి శాంతి మార్గంలో పయనిస్తుందని పాఠశాల చైర్మన్ పసుపులెట్టి కిషోర్ తెలియజేశారు. You should see and sing. You are only concentrated on seeing that dance. So, sing. That should be nice. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New Year. We wish you a Merry Christmas. Tidings we bring to you and your Sing loudly. ముందుగా అందరికీ అలాగే బీసీఎం ప్రేక్షకులకి శ్రీ ప్రగతి విద్యానికేతన విద్యార్థిని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకి అందరికీ శ్రీ ప్రగతి విద్యానికేతన తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు. క్రిస్మస్ అంటేనే మనం గుర్తుపెట్టుకోవాల్సింది జీసస్ యొక్క శాంతి సందేశం. ప్రతి ఒక్కరు కూడా ఆయన యొక్క పాటను అనుసరించి శాంతి మార్గంలో నడుచుకుంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరూ సుఖ సంతోషాలతో ఉండవచ్చు. సో ఐడ్ లైక్ టు విష్
each and everyone a very happy Christmas to all. BCN News ఇంతటితో సమాప్తం.